హైదరాబాద్ కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కాంతారావు ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా ఉండాలన్నారు. అదే నిండు నూరేళ్లు సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుందన్నారు. భారతీయ జీవిత విధానంలోనే యోగా ఒక భాగమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదిదేవి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలిసేందుకు అని ఆమె చెప్పారు. యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో టీసీఏ టీఈఎఫ్ఎల్ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అధ్యక్షులు బలరాం బాబు, తెలంగాణ ఈవెంట్ ఫెసిలేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనోజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా యోగా డేను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఈఓ హరిదాస్ ఆధ్వర్యంలో ఆలయమాడ వీధుల్లో యోగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆధునిక ప్రపంచంలో యోగా అనేది మనుషులకు ఒక అలవాటుగా మారాలని తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో నేడు ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుని నినాదాలతో హోరెత్తించారు. ఇక తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ప్రమాణం చేయడంపై కూడా హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని గతంలో చంద్రబాబు శపథం చేశారు. అన్నట్లుగానే దానిని నేడు నెరవేర్చారు. దీంతో చిత్తూరు జిల్లా వికోటలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ సభలు అడుగుపెట్టిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇక జగన్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో కాదు ఏ ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ వినూత్న రీతిలో అడుగుపెట్టారు. చేపవలతో అసెంబ్లీకి చేరుకున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా నేటి నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓంశాంతి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా గురు విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఓంశాంతి నిర్వాహకురాలు యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. తర్వాత ప్రజలకు యోగాసనాలు నేర్పించారు. పిల్లలు సహా కుటుంబం అంతా యోగాసనాలను వేస్తే జీవితం క్రమబద్ధంగా ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఏకశిలా పార్క్లోని ఆయన విగ్రహానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. జనాన్ని జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోని ఏబీఆర్ ఈ టెక్నో స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ రూల్స్కు విరుద్ధంగా స్కూల్ను యాజమాన్యం నడిపిస్తుందని ఆరోపించారు. ప్రతి తరగతికి భారీ ఫీజులు వసూలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంఈఓ రవినాయక్, విఆర్ఓ పవిత్ర పాఠశాల వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని హెచ్చరించారు. నీట్ పరీక్షలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిరసన కార్యక్రమం జరిగింది. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టింది. నీట్ పరీక్ష రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.